మహబూబాబాద్ జిల్లా తొర్రూరు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ అనుమతి లేని నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న A1 MD మౌలాలి ఇంటిపై తొర్రూరు మండల వ్యవసాయ అధికారులు పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలు ప్యాక్ చేస్తున్న 8 మందిని అరెస్ట్ చేసి PD యాక్ట్ నమోదు చేసినట్లు నంద్యాల SP కోటిరెడ్డి తెలిపారు. మధ్యవర్తం చేసి మళ్ళీ రైతులకి ఇంకొక 400-500 కమిషన్ తీసుకొని అమ్మడం జరిగింది. దాదాపు 2 క్వింటాల వరకు బయటికి రైతులకు చేరినాయి. వాళ్ళందరూ కూడా మళ్ళీ వ్యవసాయ అధికారులు పోలీసు వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళందరూ కూడా పిలిచి మళ్ళీ దానికి రీప్లేస్ చేయడం, వాళ్ళు ఒరిజినల్ సీడ్స్ వేసుకునే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాదాపు 1 క్వింటా 40 కేజీలు ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రాగానే తొర్రూరు పోలీస్ వారికి వ్యవసాయ అధికారులను తీసుకుని పోయి ఆ జంగాల బజార్లో ఉన్నటువంటి మౌ